భారత మాజీ కెప్టెన్ ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇటీవల కాలంలో ప్రతిపాదించిన బిగ్ త్రీ సూపర్ సిరీస్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గంగూలీ ప్రతిపాదించిన బిగ్ త్రీ సూపర్ సిరీస్ లో భారత జట్టుతో పాటు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు పాల్గొంటాయని గంగూలీ సూచించాడు. ఈ వ్యవహారాన్ని ఇప్పటికే దక్షిణాఫ్రికా ఆటగాడు డూప్లెసిస్ తో పాటు క్రీడా విశ్లేషకులు సైతం తప్పుబట్టగా, తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా కూడా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రతిపాదించిన సూపర్ సిరీస్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ఇదే విషయమై టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక స్టీవ్ వాని ప్రశ్నించగా స్టీవ్ వా స్పందిస్తూ, సూపర్ సిరీస్ అనేది అర్థం లేని ఆలోచన. భారత్ తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మూడు దేశాలు మాత్రమే ఆ టోర్నమెంట్ లో పాల్గొంటే మిగతా దేశాల పరిస్థితి ఏంటి? ఇలా చేస్తే క్రికెట్ ఎక్కువ మందికి చేరువవ్వదు. ఇలాంటి నిర్ణయాల వల్ల క్రికెట్ ఎక్కువ కాలం బ్రతకదు. ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్ లో రాణిస్తున్న ఐర్లాండ్, జింబాబే, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి జట్లకు ఎదగడానికి ప్రోత్సాహంగా ఉండేలా ఏమన్నా ప్రణాళికలు సిద్ధం చేస్తే బాగుంటుంది. అంతే తప్ప డబ్బు కోసం అగ్రదేశాల మధ్య మళ్లీ మళ్లీ టోర్నమెంట్లు నిర్వహిస్తే క్రికెట్ ప్రేమికులకు చిరాకు పుడుతుంది. చిన్న చిన్న జట్లు కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వీలైనన్ని ఎక్కువ సిరీస్లను వాళ్లతో నిర్వహించాలి. అప్పుడే క్రికెట్ అందరికీ చేరువవుతుంది. డబ్బు అందరికీ కావాలి, కానీ మాకే కావాలి అని పెద్ద క్రికెట్ దేశాలు ఇలాంటి సిరీస్లు నిర్వహిస్తే మొదటికే మోసం వస్తుంది, క్రికెట్ కు ఉన్న క్రేజ్ తగ్గుతుంది అని తెలిపాడు. సౌరవ్ గంగూలీ, స్టీవ్ వాలు దశాబ్దం క్రితం వారి జట్లకు నాయకులుగా ఉంటూ మైదానంలో నువ్వా నేనా అన్నట్లు కొదమసింహాల్లా తలపడేవారు. ఇప్పుడు మరోసారి స్టీవ్ వా గంగూలీ నిర్ణయాన్ని తప్పుబట్టడం చర్చనీయాంశమైంది. మరి ఇంతమంది తప్పుపడుతున్న సూపర్ సిరీస్ విషయంలో గంగూలీ పునరాలోచిస్తాడా లేక ఇలానే ముందుకు వెళ్తాడా అన్న విషయం తేలాల్సి ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.